మండల ప్రెసిడెంట్ ఇప్పుడు మనకి సారంగాపురం కూడా అన్ని తీర్పు మనం చేస్తున్నాము. అది 20 సార్లు ఇచ్చిన సార్, నా చేత రాసిన దరఖాస్తు ఇచ్చినప్పటికీ మన చేత పడ్డది అయింది. జీవరాజు సాబు దగ్గర పోతే పూల కొట్టుకపోరు అని అన్నాడు సార్. ఎప్పుడు దొంగతనండి అయిపోయింది. లక్ష్మీపురం రాకపోయామే కేసులు అప్పుడేమో తిరిగి మమ్మల్ని చంపి వాళ్ళకి వాళ్ళంతా కారణాలు తిరిగింది బైక్ లో రాలే మీద ఎక్కడితే పాప వాళ్ళ కేసులే అది వెనుకట కావచ్చు. ఇట్రా చంద్రారెడ్డి ఇట్రా అది అప్పుడు ఏంటో భలే ఉన్నారా ఇప్పుడు మంచిగా రాలేదా ఆనంద్ అన్న ఏది లేకపోతే అందరం కలిసి అరే క్యాయ సర్పంచ్ సార్ మీరు కూడా దొరకరావాలా ముగ్గురు సార్ కలిసి కొద్దిగా అడ్డం జరుగుతుంది మూతి చెట్లకు ఒక 5-6 మార్కాలు ఉన్నాయి నీళ్ళు రావడానికి నీళ్ళు అడుగు దూరిన నీళ్ళు మళ్ళీ డైరెక్ట్ చెట్లకు ఊరే నుంచి డైరెక్ట్ ఉంటుంది. ఒక నిండిన తర్వాత అడుగు దూరికి మళ్ళీ అటు వెళ్ళిపోతుంది. మాకు మళ్ళీ యూజ్ఫుల్ అయిన రెండు చెట్లకు మెయిన్ ఇంపార్టెంట్ అది ఎంపీపీ గారికి ఎంపీపీ గారు తీసాడు వెల్దుర్తి గ్రామంలో D64 అనే కెనాల్ గతంలో ఎప్పుడో తవ్వడం జరిగింది. కానీ వెల్దుర్తి గ్రామంలోకెళ్ళి పోతుంది కానీ ఆ చెరువులకు నీళ్లు పోవడానికి సరి అయిన మార్గం పెట్టలే. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇదే నీళ్లు కింద కనబడే ఒర్రెలు పడి అవి జాబ్తాపూర్ కాన్ చెరువుకు అట్లనే లక్ష్మీపూర్ పెద్ద చెరువు దానికి పోవాలి. ఎప్పుడు కూడా గతంలో దాదాపు 30-35 సంవత్సరాల నుంచి దొంగతనాన
రైతులు మరి నీళ్లు కావాలి కాబట్టి విధులేని పరిస్థితులలో చట్ట విరుద్ధంగా అనుకోవాలి. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కాలువలు అయినప్పుడు కొన్ని చట్టాలు పెట్టింది, ఆ చట్ట విరుద్ధంగా ఇక్కడ ఒక రంధ్రం చేసి దాంట్లో నుంచి వాగులకు పోయేలాగా. అదేవిధంగా గతంలో ఒకసారి పూర్తి పంటలు ఎండిపోయే పరిస్థితుల్లో, విధులేని పరిస్థితుల్లో అనధికారికంగా జేసీబీతో దీన్ని కూలగొట్టడం, అక్కడ పైపు పెట్టి నీళ్లు పోయేసరికి రైతుల మీద కేసులు కూడా నమోదు చేసిన మా ఎస్ఆర్ఎస్పి అధికారులు. అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళే చేసిండ్రు, కానీ రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. మరి రైతుల బాధలు ఈ గోసా ఇదన్నీ చూడలేక ముఖ్యమంత్రి గారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనము తూములు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. D64 కెనాల్ కింద మా తమ్ముడు సర్పంచ్ జాబితాపూర్ సతీష్ గారు, అక్కడ ఎంపీటీసీ గారు వాళ్ళందరి ప్రతిపాదనల మేరకు ఇక్కడ అధికారికంగా తూము పెట్టిస్తామన్న శాంక్షన్ అయింది. పెద్దలు కాంట్రాక్టర్ సురేందర్ రెడ్డి గారు ఈ కాంట్రాక్ట్ కూడా తీసుకున్నారు, త్వరగా పూర్తి చేస్తున్నారు. అధికారులు ముఖ్యంగా మా డి మేడం రజని గారికి, ఈ గారికి, ఏఎల్ శ్రీనివాస్ గారికి, ఇంకా యువ ఇంజనీర్లు విజయ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కెనాల్ వచ్చే టైం ఒక రకంగా చెప్పాలంటే మన బాధాకరం ఏంటంటే ఎస్ఆర్ఎస్పీలకు ఇంకా నీళ్ళు రాలే, కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వస్తూ ఉన్నాయి. అది వచ్చే లోపల ఈ తూములు మనం కంప్లీట్ చేసుకుంటే, ఇక్కడ D64 మీద పెట్టుకుంటే 3 చెరువులకు ఆధారమవుతాయి. ఇప్పటికే లక్ష్మీపూర్ చెరువుకు చాలా ఇబ్బంది ఉంటే గుట్టలపల్లి దగ్గర కొంత కాలువ ప్రైవేట్ భూములలో ఉంటే అక్కడ శంకర్ అని నా మిత్రుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా దాదాపు వెళ్ళ నీళ్ళు ఉంటాయి, కంటిన్యూస్గా నీళ్ళు వస్తాయి. మన వెల్దుర్తి చెరువు నిండుతుంది, పార్కం బారుతుంది. వెల్దుర్తితో తర్వాత జాబితాపూర్ చెరువు, కాంచెరువు అది నిండి అక్కడ నుండి లక్ష్మీపూర్ చెరువులకు నీళ్ళు పోవడానికి కూడా ఈ మార్గం పెట్టాం. అంటే లక్ష్మీపూర్కు 2 మార్గాలు ఉన్నాయి, ఒకటేమో గుడ్డలపల్లి నుంచి, 2వది ఇక్కడ నుంచి. గతంలో కూడా లక్ష్మీపూర్ వాసులు వచ్చి ఇక్కడనే తెగొట్టడం జరిగింది, కేసులు కూడా అయినాయి. మళ్ళీ అధికారులు అందరూ కలిసి దాన్ని మరి ఇట్లాంటి అవసరాలు, ఎందుకంటే రైతుల ఆపదకి చేస్తారు అంతేగాని వాళ్ళని దొంగలు కాదు, ఇది కాదు, పంటలు ఎండిపోయి విధులేని పరిస్థితులు చేస్తారు. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా ప్రభుత్వం ద్వారానే అధికారికంగా పనిచేస్తాను. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డలు పెట్టింది. మళ్ళీ ఈ మధ్యలో చెప్తా ఉన్నారు మేడిగడ్డలు ఎందుకు పెట్టారు అంటే కొన్ని విషయాలు తెలియాల్సింది. పదే పదే తొమ్మిడట్టి అంటారు. మీరు అందరు రైతులు ఉన్నారా ఇక్కడ? ఎవరైనా బావి తగినాక పైప్ లైన్ కాలువ తవ్వుతారా? కాలువ తవ్వి బావి తవ్వుకుంటారా? చెప్పురా ఒకసారి. బావి తగినాక కాలువ తవ్వుతారు. గట్లనే తొమ్మిడట్టి కట్టినాక కాలువలు తవ్వాలి. 1000 కోట్లు కాలువలు తవ్వినరా ఇక్కడికి వెళ్ళి ఆడినాక సేవలేదానికి ఆడింత ఆడింత మంది కుక్కలు కూడా తవ్వినట్టు దోసుక తిన్నారు 1000 కోట్లు. ఇంకా ఇవాళ ప్రజాధనం మేడిగడ్డ దగ్గర పెడితే దుర్వినియోగం అయితే అంటారు. వాస్తవానికి తొమ్మిడట్టి అద్దాన్ని మళ్ళీ కేసీఆర్ గారు అనలే, ఉత్తరాలు రాలే. వాళ్ళ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ఆయనే ఇక్కడి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి రాసిండు. మీరెందు కాలువలు తవ్వకుండా పోతురు, పైసలు దండ అవుతున్నాయి, ఈడనైతే మా ఊర్లు మునుగుతాయి, జంగళ్ళు మునుగుతాయి. మేము ఇవ్వమన్నారు. నాకు ఇంకా అధికారులు ఈ మధ్యలో నాకు ఇంకొక విషయం చెప్పింది ఏంటంటే అక్కడ అభయారణ్యం ఉంది, మీకు తెలుసు అరణ్యాలు ఎట్లా కాపాడుతున్నాయి అనేది, అభయారణ్యం ఉన్నది. సో ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గర పర్మిషన్ రావడం అనేది అసలు ఇక అయ్యే పనే కాదు. పర్యావరణవేత్తలు కానీ జంతు ప్రేమికులు అనుకోండి, ప్రభుత్వ పరంగా అసలు ఎవ్వరు కూడా ఒప్పుకోరు. అసలు అలైన్మెంటే తప్పు. అంటే ఈ రకంగా వాళ్ళు ప్లాన్ చేస్తే మళ్ళీ కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మేడిగడ్డ అక్కడ ప్లాన్ చేయడం జరిగింది. దాంతో నీళ్ళు వస్తున్నాయి, ఇప్పటికే దాదాపు నుకపల్లి దానికి వచ్చి లక్ష్మీపూర్ పంప్ హౌస్ నుంచి వస్తూ ఉన్నాయి. ఈ 2-3 రోజుల్లో రాంపూర్ పంప్ హౌస్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ప్రియతమ నాయకురాలు కవితక్క మీ అందరూ తెలుసు, ఇవాళ రకరకాల కారణాల వల్ల ఓడిపోయింది మన దురదృష్టం. కానీ ఆనాడే నేను చెప్పగానే ఎన్నో ప్రపోజల్స్ ఇట్లాంటి తూముల కోసం వీటందరూ పెట్టారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా మీ అందరి సమక్షంలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు అందరూ కూడా ఒకసారి రాంపూర్ పంప్ హౌస్కు రావాలి. నేను ఇవాళ 12 గంటలకు 11:30 మళ్ళీ పోతున్నా, నిన్న కూడా పోయొచ్చిన, దాదాపు ప్రతిరోజు వెళ్తున్నాం. ఆ రాంపూర్ పంప్ హౌస్ దగ్గర ఒక వ్యక్తి ఓటీ ద్వారా 365 రోజులు మోతి చెరువులకు నీళ్ళు వస్తాయి. చాలామందికి తెలియదు ఈ విషయం.
ఎగ్జాక్ట్ సిస్టర్న్ అంటారు, అంటే పైపులు పోసే కాలనీ పెట్టించిన అంతర్యామ దగ్గర నీళ్ళు వచ్చి దొరమండూరి అంటారు, అంతర్యామలో కొంత ప్రాంతం వస్తూ దరూరు బాగులో పడి అక్కడికి వెళ్ళి తిప్పెనపేట చెరువు ముప్పారపు చెరువు ఆడికి వెళ్ళి పొలాస చెరువు డైరెక్ట్గా తెలంగాణకు పోయి మాకు ఈలడర్ చెప్పిండు దొంగతనాన్ని కిర్రు అని నింపినాం, మంగిపోయినాయి పోజులు కొట్టుడు ఫోటోలు వేసుడు ఇవన్నీ ఏం లేవు. ఇక అధికారికంగానే రేపటి నాడు కాళేశ్వరం నీళ్లు బ్రహ్మాండంగా మూత చెరువు ఫస్ట్ అంతర్గామలో కొంత ప్రాంతం ఇరిగేషన్ అయ్యి ఆడికెళ్ళి మూత చెరువు దరూరు బాగు దరూరు ప్రాంతం మూత చెరువు మూతే తర్వాత తిప్పనపేట ముప్పరపు చెరువు ఆడికెళ్ళి పొలాస దాన్ని కూడా వస్తుంది. ఇదంతా ఏంటంటే కొద్దిగా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఎక్కువ చెప్పుకోలే, అయినాకనే చెప్తా అని చెప్పి నేను నిన్న నా భార్యతోటి కలిసి పోయి చూసి వచ్చినాక ఇవాళ నేను మా చెల్లె జడ్పీ చైర్మన్ గారిని రైతులను తిప్పనపేట రైతులను పొలాస రైతులు మీరు కూడా రాని సార్ చూస్తే దాన్ని రెండు మూడు రోజులు వెళ్ళినా అందుకెళ్ళి మనకు నీళ్ళు వస్తాయి అందరు తెలియజేస్తున్నా.